వాళ్ళ కుటుంబ సభ్యులకే కాకుండా ఎంతో మందితో సన్నిహితంగా పార్వతక్క అని పిలుచుకునేటటువంటి పార్వతక్క లేని లోటుని ఎవరు తెరచలేని ఈ కుటుంబం రాజకీయ ప్రస్థానం ఈ ఇంట్లో నుంచే మాగుంట సుబ్రహ్మరెడ్డి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఈ ప్రస్థానం రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్తోనే మొదలైందని చెప్పడం తప్ప ఆయన అకాల మరణం తర్వాత పార్వతక్క పార్లమెంట్ సభ్యురాలుగా తర్వాత శాసనసభ్యురాలుగా ఈ జిల్లాకి ఒంగోలు పార్లమెంట్ సభ్యురాలుగా కావలి శాసనసభ్యురాలుగా ఎంతో పేరు తెచ్చుకొని పార్వతక్క అంటే అందరిని పలకరించి ఆప్యాయంగా భోజనం పెట్టేటటువంటి పార్వతక్క లేదు అని అంటే నిజంగా కూడా అందరికి చాలా బాధ కలదు. పార్వతక్క ఆత్మశాంతి కలగాలని అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికి కూడా ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి చాలా లోటు పుట్టింది. ఆమె అందరికీ తల్లిగా ఒక మాతృమూర్తిగా అందరి దగ్గర చూసుకుని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని తన బిడ్డలాగా చూసుకున్న వ్యక్తి, నాకు కానీ సభ్యులందరికీ సాయం చేసిన వ్యక్తి ఆమె మనం తీసుకోలేము. ప్రతి ఒక్కరూ రుణపడి ఉన్నారు పార్లమెంట్ గారికి, వారి ఆత్మశాంతి చెప్పుకోవాలని భగవంతుడు వారి కుటుంబానికి ముఖ్యంగా వారి మనవడికి సుబ్రహ్మరెడ్డి గారికి ఆమె చాలా ఆపేక్ష సుబ్రహ్మరెడ్డి బాగా సెటిల్ అవ్వాలని సుబ్రహ్మరెడ్డి గారికి వారు చేసిన సేవలు వారి సుబ్రహ్మరెడ్డి గారు చేసిన సేవలు కలిసి రావాలని నా బిడ్డ బాగా అభివృద్ధిలో రావాలని కోరుకుంటూ సెలవు. అది ఎప్పుడు కూడా చాలా సౌకర్యంగా ఒక అతిథిని ఏ విధంగా మర్యాద చేయాలో అంతకంటే ఎక్కువగా సొంత పేరుకి వచ్చినట్టుగా భావించి అందరు కూడా మంచిది తనము ఆమె చూపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె లేని రోజు ఎవరు కూడా చేసలేనటువంటిది. బట్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తాను. గారి ఫ్యామిలీతో మాకు చెన్నై నగరంలో అయితేమి నెల్లూరులో అయితేమి చాలా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతోమంది పేద ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు, ఒంగోలులో మంచినీటి వస్తాయితేమి అదేవిధంగా ట్యాంకర్లు పెట్టి జనాలకి వాడవాడల్లో వారి యొక్క బాణ్యని వినిపించారు. ప్రజలకు ఎప్పుడు సహాయం చేసే ఉద్దేశంతో ఉన్నారు. ఇలాగా మాగుంట పార్వతక్క మరణం మమ్మల్ని ఎంతో కలిచివేసిందని చెప్పవచ్చు. వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఒక ప్రకాశం జిల్లాకే కాకుండా మరి రాష్ట్ర వ్యాప్తంగా మాగుంట కుటుంబానికి ఉన్నటువంటి ఆ మంచి పేరు కానివ్వండి, మరి వారి యొక్క ఎదుగుదలలో ముఖ్య భూమికి పోషించినటువంటి మహిళగా పార్వతమ్మ గారు ఎంతో చేసినటువంటి కార్యక్రమాలు, ఒంగోలు పార్లమెంటు సభ్యురాలుగా కావలి శాసనసభ్యురాలుగా మరి ఈ రెండు నెల్లూరు అటు ప్రకాశం రెండు జిల్లాల్లో కూడా వారి కుటుంబం చేసినటువంటి సేవా నిరతి, మరి పేద ప్రజలకి హక్కును చేర్చుకుని వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, అనేక రూపాల్లో వారి కుటుంబం ద్వారా ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క సేవల్ని పొందినటువంటి వారే. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబానికి ఉండేటువంటి ఒక పెద్ద పెద్ద స్థాయిలో ఉండేటువంటి ఆ గౌరవం అది వెలకట్టలేనిది. ఆ గౌరవం సాధించడంలో ప్రముఖ పాత్ర ముందుండి చేసినటువంటి మహిళగా మాగుంట పార్వతమ్మ గారు పనిచేయటం జరిగింది. అందరి పరివారు వారికి ఆత్మకు శాంతి కలగాలని
వారి కుటుంబానికి మా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ మరి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. ఒక గొప్ప రాజకీయ విలువలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళగా, ఒక ఉన్నత విద్యావంతురాలుగా, ఒక సంస్కారవంతురాలుగా, ఒక విలువలతో రాజకీయాలు నడిపిన వ్యక్తిగా నెల్లూరు జిల్లా ప్రజానీకము, ప్రకాశం జిల్లా ప్రజానీకం వారిని గుర్తుపెట్టుకుంటారు. వారి అకాల మరణానికి శోకతప్త హృదయులై ఉన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారికి సద్గతిలో ప్రాప్తి జరగాలని, ఈ యొక్క కష్ట సమయంలో వారి కుటుంబాన్ని భగవంతుడు అన్ని విధాలు ఆదుకోవాలని వారి ఆత్మకు మరొక్కసారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఎంపీగా, అంటే కావలి పట్టణ ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు చేసి ఎంతో పేరు తెచ్చుకున్న మాగుంట ఫ్యామిలీకి భారత మరణం చాలా బాధాకరం. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధ కలుగుతుంది. వాళ్ళ ఎప్పుడు వాళ్ళ సేవల్ని గుర్తించుకుంటూ ఆమెకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఎవరి ఇంటికి వచ్చినా కూడా సరే ఒక పెట్టెలాగా కూర్చోబెట్టుకుని భోజనం పెట్టి పరామర్శించి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా సరే తన వంతు తీర్చి పంపించినటువంటి మహాతల్లి, ఆమె యొక్క ఆత్మకు పవిత్ర శాంతి జరగాలని ఆ కుటుంబానికి ఆ ఏడుకొండల స్వామి ధైర్యం ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను. భారతమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి గారి సతీమణి మాగుంట భారతమ్మ గారు నిన్న తెల్లవారుజామున చెన్నైలో ప్రవేశించారని తెలిసిన తర్వాత, మరీ ముఖ్యంగా పుట్టినీళ్ళు నెల్లూరైనా కూడా మెట్టినీళ్ళు లాంటిది సొంత ఊరు కంటే కూడా ప్రకాశం జిల్లా దత్తత చేసుకొని స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి ఫ్యామిలీ గత 30 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లా ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ జిల్లా డెవలప్మెంట్ కి ఎంతో పాటుపడినటువంటి ఈ మాగుంట కుటుంబానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భవిష్యత్తులో మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఇలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. గౌరవనీయులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారి సతీమణి శ్రీ భారతమ్మ గారు మరణ వార్త చాలా బాధాకరమైనటువంటి విషయం. స్వర్గీయ భారతమ్మ గారు ఆమె ఎంపీగా పొడి చేసినట్లయితేనేమి, ఎమ్మెల్యేగా పొడి చేసినట్లయితేనేమి ప్రజలందరికీ మహా సేవలు చేసిన మహోన్నతమైన మాగుంట కుటుంబ సభ్యులు, వారు లేనటువంటి లోటు ఈ ప్రకాశం జిల్లా ప్రాంతం ప్రజలందరికీ కూడా లేని లోటు. సందర్భంగా వారికి మాగుంట భారతమ్మ గారికి నివాళులు అర్పిస్తూ ఆనాడు 1991లో మా మామగారైనటువంటి శ్రీ వాడాల రామయ్య గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు వారి కుటుంబం ఉన్నది మేము కొనసాగుతున్నాం. రాజకీయ పరంగా వారికి నివాళులు అర్పిస్తూ పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారి సతీమణి స్వర్గీయ మాగుంట పార్వతమ్మ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవు అదేవిధంగా కాకి కావలి శాసనసభ్యుల కలుగా పనిచేసి ఈరోజు నిన్న ఉదయం సరిపోవడం ప్రకాశం ప్రజానీకానికి తీవ్ర ఇబ్బంది కల్పించింది. ఆమె ప్రకాశం జిల్లాలో కాకుండా నెల్లూరు జిల్లాలో కూడా అనేక సేవలు చేసి ప్రజల యొక్క మన్నలు పొందారు. మాగుంట కుటుంబం అంటే ఒక బ్రాండ్గా ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి దాని పేరుని కంటిన్యూగా సుబ్బరామిరెడ్డి తర్వాత పార్వతమ్మ గారు కానీ అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ రాఘవరెడ్డి గారు కానీ మాగుంట కుటుంబాన్ని మంచి పేరు ప్రతిష్టలు చేస్తూ మాగుంట కుటుంబం అభివృద్ధి వరకు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మేము ప్రకాశం జిల్లా ప్రజలు అదేవిధంగా నెల్లూరు ప్రజలు కూడా ఆమెందరూ ఆత్మ శాంతి చేసి ప్రతి ఒక్కరిని తల్లిగా ఈ రోజున మా జిల్లాకి ఒక తల్లిని కోల్పోయిన బాధ అందరిలో ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆ పార్లమెంట్ నియోజకవర్గమే కాదు ప్రకాశం జిల్లాకు సంబంధించిన అందరినీ తన బిడ్డల్లా చూసుకొని ప్రతి ఒక్కరికి తలపరింపులో కానీ అన్నిట్లో పేద ధనిక అనేది భేదాభిప్రాయం లేకుండా అలానే మా జిల్లా అభివృద్ధిలో ఆమె పాత్ర
అలానే సుబ్బరామరెడ్డి గారి యొక్క పాత్ర కానీ, అదే రకంగా ఆగుంట శ్రీనివాసరెడ్డి గారిని రాజకీయాల్లో అనౌన్స్ చేసిన వ్యక్తి ఆగుంట పార్వతమ్మ గారు. ఆయన వాళ్ళ అన్న వదిన అడుగుజాడల్లో ఈ రోజుకి అదే ప్రజాసేవలో ముందుకు పోతూ ప్రజల యొక్క మంచి కోరుకుంటూ ఆ కుటుంబం ఎప్పుడూ శాశ్వతంగా మా జిల్లాలోనే అందరూ కోరుకుంటారు. మా ప్రజలకు ఈరోజు మా ఈ రకంగా ఉండవటం మా అందరికీ చాలా బాధాకరం. మేమందరూ ఒక మా జిల్లా అయితే పల్లీలు కోల్పోయిన బాధలో మేమందరూ ఉన్నామని తెలియపరుస్తూ వాళ్ళకి ఆ భగవంతుడు మంచి ఆత్మశాంతి కలిగించాలని మనసుకుంటున్నాను. బాగుంటు పార్వతమ్మ గారి మా ప్రకాశం జిల్లా ప్రజలకు కూడా, నెల్లూరు జిల్లా ప్రజలకు కూడా చీరన్ లోటు. ఎందుకంటే మా ప్రాంతంలో 93లోనే ఆ ప్రాంతాన్ని వెనకబడ్డ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన మాగుంట సుబ్బరామరెడ్డి గారు సతీమణిగా, మరియు తర్వాత వారి కిందటి ఆ పార్లమెంట్ సభ్యులుగా మరియు కావలి అసెంబ్లీ సభ్యులుగా ఎన్నో సేవలు అందించి, మరి ఈరోజు దేవుడి సన్నిధి చేరినందుకు ఆత్మశాంతి కలగాలని భగవంతుడు. మాగుంట పార్వతమ్మ గారు ఒంగోలు పార్లమెంట్ మెంబర్గా, మా ఉదయగిరి నియోజకవర్గానికి కూడా ఆమె ఒక తరం పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. ఆ సమయంలో నేను ఉదయగిరి శాసనసభ్యునిగా ఉన్నారు. మా ఇద్దరి ఆ టైంలో వేరే పార్టీలైనా ఎంతో కలిసి ఆమె అభివృద్ధిలో సలహాలు ఇస్తూ ఉండేది. ఈరోజు ఆమె గొప్ప వ్యక్తి, ఒక ఎంపీనే కాదన్న వ్యక్తిగతంగా కూడా గొప్ప వ్యక్తి. ఈరోజు మన నెల్లూరు జిల్లా వాసులు మరి ఆమె కోల్పోవడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి సందర్భంగా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. స్వర్గీయ మాగుంట పార్వతమ్మ గారు లేని లోటు పూడ్చలేనిది. వారు మా ఉదయగిరి నియోజకవర్గానికి కానీ, నెల్లూరు జిల్లాకు కానీ, ప్రకాశం జిల్లాకు కానీ చేసిన సేవలు మరవలేనివి. ఉదయగిరి నియోజకవర్గంలో మాట్లాడుతూ ఉంటే చాలామంది చెప్తా ఉన్నారు, ఎన్నో కుటుంబాలతో వారికి అనుబంధం ఉంది, ఎన్నో కుటుంబాలని వారు ఆదరించడం జరిగింది. అటువంటి వారు ఈ రోజున మన మధ్యలో లేరు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ధైర్యం ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ. నమస్కారం. ఈరోజు నెల్లూరు ప్రకాశం వాసులకి సొంత కుటుంబంలో పెద్ద తల పోయినంత బాధగా ఉంది. ఎందుకంటే రాజకీయాలు పక్కన పెడితే మా ఊళ్ళ కుటుంబం పార్వతమ్మ ఎన్నో సేవలు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎంపీగా వాళ్ళు ప్రజాసేవలో వాళ్ళకి దీటు ఇంకోటి లేదు. ఆ రోజుల్లోనే సొంత వాహనాలు పెట్టి మంచినీళ్ళు, ఆ రోజు చాలా కష్టం ముందు మంచినీళ్ళు అంటే ఒక పూట నీళ్ళు ఇచ్చే రోజు, మూడు మూడు రోజులు ఒకసారి ఇచ్చే రోజులు అప్పుడు ఆ సమయంలోనే ట్రక్స్ పెట్టి ట్యాంకర్స్ పెట్టి మంచినీళ్ళు ప్రకాశంలో నెల్లూరులో కానీ ఆ రోజు వీళ్ళందరూ సేవ చేసిన కుటుంబం నాకు ప్రత్యేకంగా మా గురించి వాళ్ళ ఫ్యామిలీలో నేను పుట్టక ముందు నుంచి మా గ్రాండ్ పేరెంట్స్ కి వీళ్ళకి ఒక మంచి సంబంధం. ఈరోజు నేను వచ్చి చూస్తే ఒక ఆ స్థితిలో చూడటం నాకు కానీ చాలా బాధగా ఉంది. కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మంచి తల్లి అమ్మ,
గారికి భోజనం పెట్టిన ఎక్కడున్నా ఆత్మశాంతిగా ఉండాలని మాగంత పార్వతమ్మ గారు ఇవాళ హఠాత్మతం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను వెంటనే వెళ్ళి వాళ్ళ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆయన తరఫున కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేయమని చెప్పింది. అదేవిధంగా మా జిల్లాలో ఒంగోలు పార్లమెంట్ సభ్యురాలుగా అదేవిధంగా ఎమ్మెల్యేగా పనిచేశారు. మేము కూడా ఆమె పాటు ఎమ్మెల్యేగా పనిచేసాం. 2009-2014 కలిసి పనిచేశాం మేము అందరం కూడా. ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని ఆ ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితే పదే పదే చెప్పి ఒకసారి ప్రభుత్వం తరఫున వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని అందరిని కూడా పలకరించి వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేయమని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వ లాంఛనాలతో కూడా అన్ని కార్యక్రమాలు కూడా మాగంటి పార్వతమ్మ గారికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళ ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. ఈరోజు మన మధ్య లేరు అనుకుంటేనే చాలా బాధ వేస్తూ ఉంది. ఎందుకంటే 98లో మేమిద్దరము కలిసి పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఢిల్లీలో కూడా ప్రతి ఒక్కళ్ళు తలుచుకునే విధంగా ఆవిడ ప్రవర్తన అయితేనేమి, ఆవిడ ఆప్యాయంగా పలకరించడం అయితేనేమి ఎవ్వరూ కూడా మర్చిపోలేకుండా ఉన్నారు. ఆవిడతో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అయితేనేమి, అప్పటి వాళ్ళు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా పార్వతమ్మ గారు లేని నోటు కూర్చోలేనిది అని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు బాధపడతా ఉన్నారు. ఆవిడ ఆత్మకి శాంతి చేకూర్చాలని, కుటుంబానికి మనోధైర్యం కలగజేయాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.